వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను, ఇల్లేం కాను. అంటే శ్యామల, ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా కత్తితి సరసాలు. ఏ బంట్రోత్ ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ్చు పోయేషాలు వేస్తారు. ఇంటి ఆయనకు మనం 6 అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమవుతారో సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పై పెంచి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు ఎత్తి చావాలి, అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 మా అక్కయ్యని చూసి వెడదామని పొరపాటు భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో బోధనలు చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసా? మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం అవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాబాలు, పోతా నేను, పోతా బాబాలు, పోతా. ఇప్పుడు ఎట్టాకెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉంచుకుని పరిగెడతా. నేను పోతా బాబాలు, పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకల మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాబాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 ఉండండు. 4 ఉంటే 40 వేయిస్తాడే బావా. నా వల్ల కాదు, నేను పోతా బాబాలు, పోతా. 15 వచ్చారు మా తమ్ముడు, అతను ఇలా బెదర పట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుకుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మరింత దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గాలుతో. రామ రామ కవే. మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా, ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తుకోరగా సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా వద్దు. అదే ఎరైటీ, రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లగెడతాడు. ఆడి రకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, ఎలక ఈలను. ముందు హీరో, ఎలక ఈలను. చేసు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను దాపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసు. రాత్రి నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చటించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు, భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను? నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు నేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావురా, గుండు సూది చేపెదవా నిన్ను. అయ్య బాబు, అయ్య బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తన గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు. ఇంకోసారి సగం చేద్దామని కత్తిరేశాడు. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కదలు నా కాడు సెల్లవురా, దబ్బన ముఖం మీద నోట్ పదకొండు. ఎస్ సార్. నేను ఇక్కడున్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానివ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? అదరా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తామంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పలకండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు?
నీకు సరిగ్గా ఎనబడి సాగుకపోవడం నా సాగుకొచ్చిందిరా నాయన. నేను లాకపులోకి దయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆణ్ణి. రే నాయన నువ్వు వెళ్ళిపో, బే వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికి? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఇచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే వంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్రేరా, బేగ నా జీతం అయిపోతాడు, నాకు అవుతా చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతమయ్యా, ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా, దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడ ఇచ్చానయ్యా, ఆవిడే లాక్కుపోయింది. గోవింద గోవింద, అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు, 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్ ఏర్పాటు, గేమ్స్ ఏర్పాటు. ఎరా 111 అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? రెడీ. కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు స్వామి. అవునండి. అరే వీడి ఆట అయిపోయింది. రే నీకు డీల్స్ పడ్డట్టుంది, ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చబడిపోద్ది జాగ్రత్త. ఆహా మన గురువు గారు ఆట చూడండి, మలయాళపొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా, ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంతా అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే, ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది పుల్ కౌంట్. నాది పుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఎట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే నోట పదకొండు. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాపల స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా, మా ఆవిడ నాకు మొగుడో నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలిక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని 6 బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి, నువ్వెక్కడ దొరికే నా ప్రాణాలు కొరకు తినేదానికి. పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది, ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పని ఉంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేనేది కాదంటాను అయ్యా. నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో నన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇట్టి తీస్తా,
ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్ ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ శాత కాసేపు. అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచ నెలకు 6,000. వద్దు మహాప్రభు వద్దు. ఎలుకల బొల్ల అంటే ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా ధనురాసనం వేస్తా. ఊగుతా. ఆహా ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా ఏమి హాయిలే హల. ఆహా ఎంత హాయిలే హల. కవి వింటున్నావా? కవిరాగులంటే అట్టా ఉండాలయ్యా. ఆలు ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాస్త్రం వేద్దామండి అయ్యా. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఆహా నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్గా ఆపారండి. వా వా హ్యాట్స్ ఆఫ్. అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహా ఏం జోకు పేల్చారు సార్. వా 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 హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్. పదండి అలా హోటల్కి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకు రాను నేను. తప్పగా సార్ 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 పోనీ. ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే ఇలా పడిపోయారు సార్. పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అప్పుడే ఇంటికా కంచికి నేను అలా కనిపిస్తున్నాను రాయ్. అసలు నాకు పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడా నీకు తెలుసురా? చెప్పరా నా పేరేటో? చెప్పరా? సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా వెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే. మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. అదో నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం ఆడి దగ్గరే తీసుకోండి. అసలు హాఫ్ టైమ్ అంటే బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్? చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా? 50 ఇచ్చి చిల్లర అడగడానికి. మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయలా? ఎస్ సార్. తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బారుకు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్ ప్లీజ్. రే వీడిని లోపలికి ఈడ్చిల్లండిరా. బాబో బాబో బాగా తెలిసింది బాబు, వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు. మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు. ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు. బాబు అమ్మా ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా 3 లార్జ్ బ్యాండ్ పెట్టుకొస్తావా? ఓకే సార్. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 అయినా సరే నేను లావణ్యని. ఏంటి ఏంటిది? కులూలో
ఖుషి బెహనా నావడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క. గంటలో కొనటానికి ఏమైనా కుగ్రహం అంటే ఎరా నోట పదకొండు. అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిందిపోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడపోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే కుంటింది చాలు. ఇంటికి పద నీ పని చెప్తాను. ఇవ్వాలంటో ఇదో తెలిపాలి. ఆగో. ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందక్కటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది రా చెప్తా. కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటా. అలాగే దొర అంత అర్జెంట్ చేయమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా? నువ్వు చెప్పిన పని చేయనన్నానా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే అలాగే. ఏటెంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మా ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం? ఎట్టినోళ్ళు ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్ బయటికి రండి. ఒక్క రాత్రి స్టేషన్లో ఎడతా. ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీ మళ్ళెవరో రండి. మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది. ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు. అందులో తప్పే ఉంది. నాకు చేసేలో పని వస్తా. ఇదిగో ఇదిగో అప్పసామి ఇట్రా. నువ్వు కూడా ఈ ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలు? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి. నన్ను నొగ్గేయండి బాబు. అప్పసామి గురువు గారు మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతటం నా వల్ల కాదు. నన్ను నొగ్గేయండి. హనుమయ్య 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 పిలిచావా? ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం. కాస్త ఆలస్యమైంది. ఎందుకు ఎలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదుగు అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్త చాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య 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 రక్తం అంతా మొఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటన్ సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది. తమరు నా మీద దహించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా అబ్బా అమ్మో ఎదుగోండి బాబు. దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ను పెన్ను
అదేం ఆడుకుతున్నావు? అమ్మ నా జేబు, నా జేబు ఏది? ఏడుంది కదయ్యా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? సిత్తి తీస్తా, అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి, నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా? ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీయించుకుని బేగా వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు, ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథలో వెరైటీ. దూకేవు. కడుపు కదిలింది మహాప్రభు, ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా బాత్రూమ్ లో చెంబెడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. రే నోట పదకొండు, రే నోట పదకొండు. మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్ళతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్ళతో స్నానం చేసి బిందె మాధవి పిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవే, సంతోషందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడ? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అచ్చగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసిందనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట పదకొండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. మక్కండి 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 మక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అద్దామా పన్నాం? అలాగేనండి. నొక్కాలి అది. ఓడిపోయాను సార్. ఇంద 5. ఇంకోసారి వేసుకుందాం పన్నాం. అలాగే సార్. ఇంద 5. ఎరా పరాస్కల్ గా ఉందా? చెయ్యి లూజు లూజు గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు, బలంగా పట్ట. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్ట. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట్ అమ్మా ఎవరా ఎలా చెయ్యిరు చేసినాడు? నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకబులతో చేయి. ఎస్ సార్. అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు తెచ్చినాడా? ఏలాడుకున్నంతలో లాభం లేదు. నా చేయి తక్కుండా ముందండి లాకబులతో చేయి. ఎస్ సార్. ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జురువాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందావా మహాప్రభు? తిత్తి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా, ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కుని తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తయ్యాల్సి వస్తుంది. అరే ఈ నాన్నీ చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి, నువ్వేం కవ్వయ్యా అసలు? నేను గొప్ప కసి అవుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమరు నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు
బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా ఇమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు ఆపండి, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది, జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మహాప్రభు అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు, ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావలమైపోతారు, లేదా ఏ హెల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోటకరుచుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతారు. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని బతకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి దేస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ళ గుంటడు, ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాళ్ళు గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొఘల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా చాలు, బెదవాడంతా బతికేశాడు వేసుకుందాం, సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి దేస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు,
నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో. దొరగా నీ శివ దొరగా వస్తున్నానే. కసేపు నువ్వు కట్లు కొట్టాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసిందయ్యా, దాన్ని చాలా బాధ వేయాలయ్యా. నన్ను ఒకేలేయా, ఒకేలేయా. నేనే మహా సుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గుణశాల 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోవాలి. తిత్తి దేస్తా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. తొమ్మిదైన గంట మాగదే. అవి చదువుతున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కలు ఎక్కలు మాత్రమే. నువ్వేవో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9:10 అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ, 2 1 2 2 4 2 3 8 ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, టూనికనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు, న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్యక విట్ అయిపోయావు? ప్రపంచం ప్రారంభించాలి కదా, ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో తెలియకుండా విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి, అవ్వండి. ఏమయ్యా ఆసనం? ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. చుత్తి అయ్యా, వేస్తానయ్యా. అమ్మా అమ్మో, ఇవేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి అయ్యా, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో, అమ్మా అబ్బా, ఏమయ్యా శీర్షాసనం అయ్యా? ఏమయ్యా ఇది కవి అయ్యా? ఆళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ వింటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదు బా, వెండమేగా, వెళ్ళండి. వెళ్ళమంటుంటే తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిలు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే
చింతా ఎంకయ్యా ఎంకా తాతమ్మా తాత ఓబులేసు ఓబుల గంటయ్యా కంట పెంటయ్యా పెంట గురవయ్యా వివాహ భోజనంబు